యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఈ సమయంలో ఇక యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మొదటి మాటలోనికి వస్తున్నాను. మొదటి మాటగా చూడండి, ఆ పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 23:33 నుండి చదువుదాం. వారు కపాలమనబడిన, ఫుట్నోట్ లో 1 అనే మాటకు అర్థం కల్వరి. కల్వరి అనే మాటకు కపాలం. కపాలమనగా పుర్రే. అనబడిన స్థలానికి వచ్చినప్పుడు, కల్వరి అనే స్థలానికి వచ్చినప్పుడు, అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమవైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు అప్పుడు అంటున్నాడు, తండ్రి తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ఇది యేసు క్రీస్తు ప్రభు మొదట పలికినటువంటి మాట అయితే, ఆ మాట యేసు ప్రభు పలుకుతున్నప్పుడు కుడివైపున ఒకడున్నాడు, ఎడమ వైపున ఒకడున్నాడు. ఎవరు వారు? ఇద్దరు నేరస్తులు. యేసుతో పాటు సిలువ వేయబడిన ఇద్దరు దొంగలు. ప్రియులైన దేవుడి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట తండ్రి తండ్రి, దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. భూమి మీద తాను శ్రమలను భరిస్తూ ఆయన చనిపోతూ తండ్రికి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి తండ్రి తండ్రి, వీరు ఎవరు వారు? నన్ను కొడుతున్నటువంటి వారు, నన్ను నిందిస్తున్నటువంటి వారు, నన్ను కొరడాలతో నా వీపు చీలుస్తున్నటువంటి వారు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అని యేసు తనను కొడుతున్న వారి కోసం, తనను తిడుతున్న వారి కోసం దేవుడైన తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇది మొదటి మాట. ప్రియులైన దేవుడు బిడ్డలారా, ఈ విషయాన్ని కొంచెం క్లుప్తంగా మనం ధ్యానిద్దాం. నిజంగా 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 ఆ వ్యక్తులు యేసు ప్రభును కొడుతుంటే, యేసు ప్రభును తిడుతుంటే, యేసు క్రీస్తు ప్రభును ఎగతాళి చేస్తూ ఆయనను హింసిస్తుంటే, ఆయన తిరిగి వారిని దూషించకుండా, వారిని మీరు నాశనమైపోతారని శపించకుండా, యేసు క్రీస్తు ప్రభు వారిని ఏమంటున్నాడు? వారిని క్షమించు. ప్రియులైన దేవుడి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు తనను తిట్టిన వారిని, తనను కొట్టిన వారిని ఏమంటున్నాడు? తండ్రికి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, క్షమించండి అని ప్రార్థన చేస్తున్నాడు. మనం యేసు ప్రభు బిడ్డలం. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఎవడైనా నన్ను వెంబడింప గోరిన నేడల, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే, ఎవడైనా నన్ను నమ్ముకోవాలనుకుంటే, ఎవడైనా నాతో పాటు తండ్రి దగ్గరికి నిత్య రాజ్యానికి రావాలంటే, వాడు నేను నా సిలువనెత్తుకొని ఏ మాటలైతే చెప్పానో మీరు కూడా శ్రమలనే సిలువనెత్తుకొని నేను ఏ మాటలైతే చెప్పానో ఆ మాటలను మీరు నెరవేరుస్తేనే నాతో పాటు తండ్రి రాజ్యంలో ఉంటారు. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు సిలువలో ఉండి పలికినటువంటి ఈ మాట ఏ మాట? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అన్నాడు. క్షమించండి అని యేసు ప్రభు తనను, తన శత్రువులు అనగా తనను దూషిస్తున్న వారిని, నిందిస్తున్న వారిని క్షమించమని దేవుడు చెప్పాడండి. మరి మనం మన శత్రువులను క్షమిస్తున్నామా? ఎవడైనా బైక్ మీద సడక్కగా ఎదురు వచ్చిన అనుకో, రే నీ అబ్బ పోతావురా, నువ్వు నీకు రాకుండా సావు, ఇట్టంటోళ్ళు ఉండబట్టే ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. బైబిల్ చేతులు ఉంటుంది, మందిరానికి వస్తుంటాం.
ఆ పేషెన్స్ తట్టుకోలేం. ఎవడైనా ఒక మాట అంటే నువ్వెంత అంటే నువ్వెంత, దేవుణ్ణి నమ్ముకొని సరిపోయింది, లేకుంటే కనుక నీ చిత్తి తీస్తా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎదుటి వ్యక్తిని క్షమించలేకపోతున్నాం, మళ్ళీ మనం సిలువ సైనికులం, క్రీస్తు బిడ్డలం, బాప్తిసం తీసుకున్నాం, రక్షింపబడ్డాం, పరలోకానికి వారసులం అనుకుంటున్నాం, కానీ మనలో ఎదుటి వ్యక్తిని క్షమించలేని గుణం మనలో లేదు. ఇంకా నీ గుండెల్లో శత్రువులు ఉన్నారు, నీ పొలాల దగ్గర గాని, నీ ఆస్తుల దగ్గర గాని, నీ అన్నదమ్ములు గాని, నీ అక్క చెల్లెలు గాని, ఎవరినో గుండెల్లో శత్రువులుగా పెట్టుకున్నావు. ఆ శత్రువుల మాటలను తట్టుకోలేక ప్రభువా వాని కాళ్ళిరుగా, వాని చేతులిరుగా, వాడికి రాకునంది నాశనం, మా కొంప మీద పడ్డాడు, నా పిల్లల మీద పడ్డాడు. ప్రభువా వాడు మళ్ళీ వారానికంత లారి తగిలి చావాలనైనా, కాళ్ళు చేతులు పడిపోవాలనైనా, ప్రార్థనలాంటివి యేసు ప్రభు ప్రార్థన ఎలా ఉంది, మన ప్రార్థన ఎలా ఉంది? శత్రువులను క్షమించండి, మిమ్మల్ని తిడుతున్న వాళ్ళని క్షమించండి, మిమ్మల్ని హింసిస్తున్న వాళ్ళని క్షమించండి. మీరు ఎదురుగా వారిని తిట్టొద్దు, మనసులో కూడా వారి గురించి చెడుగా ఆలోచన చేయొద్దు. మీరు నేను నన్ను కొట్టిన వారిని ఎలా క్షమించానో, మీరు కూడా మిమ్మల్ని తిడుతున్న వారిని, నిందిస్తున్న వారిని, అవమానపరుస్తున్న వాళ్ళని, మీరంటే గిట్టనటువంటి వాళ్ళు ఉంటారు, వారిని మీరు ఎప్పుడు క్షమించమని ప్రార్థన చేయండి. హల్లెలూయా. భార్య భర్తను క్షమిస్తే చాలు, శత్రువు కథ మళ్ళీ మళ్ళీ చూసుకుందాం శత్రువును. భార్య భర్తను క్షమించి, భర్త భార్యను క్షమిస్తే చాలు. అన్నదమ్ములు ఒకరికొకరు క్షమించుకుంటే చాలు, అక్క చెల్లెలు ఒకరికొకరు క్షమించుకుంటే చాలు, తర్వాత శత్రువు. కాబట్టి మీ శత్రువులను మీరు ప్రేమించండి. నీ శత్రువు ఆకలి కొని నీ దగ్గరకు వస్తే వాడికి అన్నం పెట్టమన్నాడండి యేసు ప్రభు. ఇంత గొప్ప పరిపూర్ణుడు, ఇంత గొప్ప ప్రేమామయుడు ఈ లోకంలో ఏ ఒక్కడు లేడండి. నీ శత్రువు నీ దగ్గరకు వచ్చి, నాయనా నాకు నీళ్లు దప్పికేస్తున్నాయి, వానికి నీళ్లు పోయి, అన్నం ఆకలిస్తుందంటే వానికి ఒక ముద్ద అన్నం పెట్టు, వాణ్ణి ప్రేమించు. వాడు నీ శత్రువే కావచ్చు, కానీ వాడు నా కుమారుడు అంటున్నాడు దేవుడు. నీకు శత్రువే, కానీ నా కొడుకు వాడు, నా పిల్లలు మీరందరూ అంటున్నాడు దేవుడు. అందుకు మీరు శత్రువులను ప్రేమించండి. అయితే ఎందుకు క్షమించమంటున్నాడు? మళ్ళీ చూద్దాం అన్నమాట, తండ్రి 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 వీరేమి చేయుచున్నారో, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. ఎందుకు క్షమించమంటున్నాడు? వీరికి తెలియదు గనక. హబ్బా యేసు ప్రభును కొడుతున్నానికి తెలియదా, నేను యేసు ప్రభును కొడుతున్నానని మీకు తెలీదా? సీరియల్ చూస్తున్నప్పుడు నేను సీరియల్ చూస్తున్నాను అని తెలీదా? తెలీదా అన్న, నాకు తెలియకుండానే చూశానన్న, ఏమైపోయిందో ఏమో అర్థం కాలేదు, ఎంత నాటకం, తెలియదా? యేసు ఎందుకు అంటున్నాడు, వారు ఏమి చేయించున్నారో వారు ఎరగరు గనుక వారిని క్షమించండి. వారికి తెలియదు అంటే మనం చేస్తున్న తప్పులు మనకు తెలియదా? నువ్వు చేస్తున్న తప్పు నీకు తెలియదా? వాళ్ళు చేస్తున్న తప్పు వాళ్ళకు తెలియదా? అంటే వాళ్ళకు తెలుసు, వారు ఆయనను కొడుతున్నారని తెలుసు, వారు ఆయన చర్మాన్ని చీలుస్తున్నారని తెలుసు, వారి మాంసాన్ని, యేసు మాంసాన్ని భూమి మీద ఆయన రక్తాన్ని ధారపోస్తున్నారని తెలుసు. అయితే ఏం తెలియదంటే ఆయన దైవ కుమారుడని తెలియదు, ఆయన ప్రవచనాలలో ఉన్నటువంటి దేవుని కుమారుడని తెలియదు. ఏ మోషే అయితే ఒక నాయకుడు రాబోతున్నాడని చెప్పాడు, ఏ ఏలియా అయితే ఒక దేవుని కుమారుడు భూమి మీదకి రాబోతున్నాడని చెప్పాడు, పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ఏ లేఖనాలు అయితే చెప్పారో, ఆ లేఖనాల్లో ఏ యేసయితే ఉన్నాడో, ఆ లేఖనాల్లో ఏ పరిశుద్ధుడైతే ఉన్నాడో, ఏ కన్య మరియ గర్భాన పుడతాడో ఆ పరిశుద్ధుడని లేఖనాలు చెప్పాయో, ఆ లేఖనాలు వారికి తెలియదా?
ఆ లేఖనాల్లో ఉన్న వ్యక్తి ఈయనే అని తెలియదు, అది తెలియదు, అది తెలియదు. అంటే వీరు ధర్మశాస్త్రాన్ని చదివిన వారు కాదు, ధర్మశాస్త్రాన్ని చదివినా కూడా యేసు చేస్తున్న అద్భుతాలను సూచనలు చూసి గిట్టనటువంటి వారు. ప్రి దేవుని బిడ్డలారా, ఇదిగో వారు ఏమి చేయుచున్నారో వారు ఎరగరు. ఎరగకపోతే ఏమవుతుందండి? దేవుని ఎరగకపోతే ఏమవుతుంది? అపొస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము, ఆ ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికి, నోట్ దిస్ పాయింట్, దేవుణ్ణి ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేస్తాడు, శిక్షిస్తాడు. దేవుణ్ణి ఎరగకపోతే ఏంటి? శిక్ష ఉంది. నమ్మి బాప్తిసం పొందిన వానికి ఏముంది? రక్షణ ఉంది. నమ్మని వానికి ఏముంది? ఆ దేవుణ్ణి ఎరగని వారికి దేవుడు, యేసుక్రీస్తు సువార్తకు లోబడి వానికి దేవుడు ప్రతిదండన చేస్తాడు, శిక్ష విధిస్తాడు. కాబట్టి దేవుణ్ణి ఎరగకపోవడం అన్నది, దేవుణ్ణి ఎరుగుటయే నిత్య జీవం, తండ్రిని ఎరుగుటయే నిత్య జీవం అని యోహాను సువార్తలో మనం చదువుతాం. కాబట్టి దేవుణ్ణి వారు ఎరుగలేదు, లేఖనాలను ఎరుగలేదు, వారు దేవుని ఎరగలేదు. కాబట్టి వారిని క్షమించండి అయ్యా అని తండ్రికి మొరపెడుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మొదటి మాటలో ఉన్నటువంటి పరమార్థం, యేసుక్రీస్తు ప్రభువారు మొరపెడుతున్నటువంటి ఆ యొక్క మాట, ఆ యొక్క వేదన, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలుకుతున్న మొదటి మాటలో ఉన్నటువంటి ఆంతర్యం, ఇదిగో వారు ఎరగలేదు, నన్ను ఎరగలేదు. లేఖనాల్లో ఏవైతే చెబుతున్నాయో ఆ లేఖనాల్లో నేనే దేవుడి కుమారుడనని ఏదైతే దేవుడు నొక్కి ఒక్కానిస్తున్నాడో ఆ లేఖనాలు ఏం చెబుతున్నాయి? యేసు ప్రభును సిలువ వేస్తారని లేఖనం చెప్పింది. ఇద్దరి దొంగల మధ్య అక్రమకారులలో ఒకడిగా ఎంచబడతాడని లేఖనం చెప్పింది. అంతేకాదు ఆయన వస్త్రాన్ని చీటీలు వేసుకొని పంచుకుంటారని లేఖనం చెప్పింది. అంతేకాదు ఆయనను ఇలా రక్తమును చిందింపచేసి నాశనం చేస్తారు అని లేఖనాలు చెప్పింది. ఆ లేఖనాలు యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనములో, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పెంచి పెట్టెదను, గనులతో కలిసి అతడు కొళ్ళ సొమ్ము విభాగించుకును, మరణము నొందునట్లు అతడు తన ప్రాణం దారపోసెను, అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను. అతిక్రమం చేయువారిలో ఇద్దరు పక్కన ఎవరున్నారు? అతిక్రమం చేసిన ఇద్దరు దొంగల మధ్యలో ఆయన ఎంచబడిన వాడాయను. కాబట్టి అనేకుల పాపాన్ని భరించడానికి ఆయన వస్తాడని యెషయా ప్రవచించాడు. అదేవిధంగా కీర్తనలు 22వ కీర్తన 18వ వచనాన్ని కూడా మీరు చూడండి ఒకసారి. లేఖనాలు ఏమున్నాయో, ఆయన సిలువ మరణం గురించి లేఖనాలు ఏమున్నాయో, అంటే యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే పలానాయన వస్తాడు, ఆయనని ఇలా హింసిస్తారు, ఆయనే దేవుని కుమారుడని ముందుగానే భక్తులు చెప్పారు. 22:18, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేచున్నారు. యేసు ప్రభు అంగీ కోసం చీటీలు వేశారా వేయలేదా? యేసు ప్రభు పుట్టక ముందే పలానా దేవుని కుమారుడు, నేను పంపబోయే కుమారుడు, దేవుడు ముందుగానే భక్తుల్లో ఉండి ప్రవచనాలు చెప్పాడు. ఒక ఆయన రాబోతున్నాడు, ఆయన వస్త్రాన్ని చీటీలు వేసుకొని పంచుకుంటారు, ఆయనను కొరడాలతో కొడతారు, ఆయనను హింసిస్తారు, ఆయనను దూషిస్తారు, ఆయనకు తప్పు లేకపోయినా అన్యాయపు తీర్పునిస్తారు. ఆయననే మీరు నమ్మాలి, ఆయన ద్వారానే లోకానికి రక్షణ రాబోతుందని భక్తులు ముందుగానే చెప్పారు. ఈ లేఖనాలు వీరు ఎరగలేదు, యేసును కొడుతున్న వారు ఎరగలేదు. గనక తండ్రికి చెబుతున్నాడు, తండ్రి వీరిని క్షమించండి అయ్యా. కాబట్టి మనం కూడా మన శత్రువులను గాని మనం ఖచ్చితంగా ఏం చేయాలి? క్షమించాలి. ఎందుకు క్షమించాలంటే మనం క్రీస్తును ధరించాం కాబట్టి, క్రీస్తు సిలువను ఎత్తుకున్నాం కాబట్టి, క్రీస్తు బాటలో మనం నడుస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా ఆయనను ఆ శత్రువులను మనం ప్రభు చెప్పిన మాట ప్రకారం క్షమించాలి. పేతురు రాసిన 1వ పత్రిక ఎందుకు క్షమించాలి? 2వ అధ్యాయము 20వ వచనం,
తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినడలా మీకేమి గణము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడలా అది దేవునికి హితమగుడు. ఎందుకు మీరు పిలువబడితిరి? తప్పు చేసావు కాబట్టి దెబ్బలు తింటున్నావు, దాని వల్ల దేవునికి ఏం ప్రయోజనం కాదంట. తప్పు చేయకపోయినా యేసుప్రభు ఏం తప్పు చేశాడని కోరుతున్నారండి? దొంగతనం చేశాడా? వ్యభిచారం చేశాడా? అన్యాయం చేశాడా? ఆరు తీర్పులు తీసుకుని వెళ్తే ప్రతి తీర్పులో కూడా ఆయన ఏ తప్పు చేయలేదని అందరు చెప్పారు. అన్యాయపు తీర్పును అందాడు, ప్రతి తీర్పులో కూడా ఆయన మీద ఏ దోషము కనరాలేదు, ఏ పాపము ఆయనలో ఉన్నట్లు కనిపించలేదు. మరి ఆయన ఏ తప్పు చేయకపోయినా దెబ్బలు తిన్నాడు, మరణించాడు, రక్తం చిందించాడు. మరి ఆయన ఏ తప్పు చేయకపోయినా ఆయనను అవమానించారు, నిందించారండి, బాధించారండి, హింసించారండి, మొహం పైన ఉమ్మి వేశారండి. అలాంటి పరిస్థితుల్లో యేసు నోరు తెరవలేదు, మౌనంగా ఉన్నాడు. తనను తిడుతున్న వాళ్ళను, కొడుతున్న వాళ్ళను అందరినీ ఏమంటున్నాడు? తండ్రికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించండి. మనం ఈ ప్రార్థన చేస్తున్నామా? మనకి ఇలాంటి మనస్సు ఉందా? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. అపొస్టలైన పౌల్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఏ మనసు అంట? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనను, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందునంతగా, శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇది ఆయన మనస్సు. ఆయన దైవ కుమారుడై ఉండి భూమి మీద మనుష్యుల పోలికగా పుట్టాడు. దేవునితో సమానంగా ఉండే గొప్ప భాగ్యం అండి. ఆ భాగ్యాన్ని కూడా విడిచిపెట్టుకొని మనుష్యులతో బ్రతకడానికి ఇష్టపడ్డాడు. మనుష్యుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకొని మరణం పొందునంతగా, శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను రిక్తునిగా, తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనకుందా తగ్గింపు జీవితం? మనం అలా తగ్గించుకుంటున్నామా? ఎవరైనా మనల్ని తిడుతున్నప్పుడు అయితే ప్రభు అంటున్నాడు, సిలువల్లో చనిపోతున్నా పిల్లలారా, నా కుమారులారా, నా కుమార్తెలారా, నన్ను వెంబడిస్తున్న నా పసి పిల్లలారా, నేను ఎలాగునైతే తగ్గించుకున్నానో నా పవర్ ఏంటో తెలుసా? నేను ఒక్కసారి గనక దేవదూతలకు చెప్పానా, కొన్ని కోట్ల కొలది దేవదూతలు వచ్చి భూమిని మొత్తం సర్వనాశనం చేస్తాయి. ఇంత శక్తి ఆధిక్యత నేను కలిగి కూడా ఒక దైవ కుమారునిగా ఉండి సర్వం నా చేతిలో అధికారాలు కలిగి ఉండి కూడా నేను వారు నన్ను కొడుతున్నా, తిడుతున్నా, హింసిస్తున్నా, నన్ను నేను తగ్గించుకొని, నన్ను నేను అణుచుకొని, నన్ను నేను ఏ విధంగా తగ్గించుకున్నానో మీరు కూడా, నన్ను వెంబడిస్తున్న మీరు కూడా మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. తగ్గించుకోమంటున్నాడా? హెచ్చించుకోమంటున్నాడా? ఏమంటున్నాడు? లేదు, నేను ఎప్పుడు బాలు పైకి ఎసిరేస్తా అంటావు. బాలు పైకి ఎసిరేయడం అంటే తన్ను తాను హెచ్చించుకోవడం. నువ్వు బాలు పైకి ఎసిరేసావు అనుకో, నువ్వు నీకై నువ్వు హెచ్చించుకున్నావు కాబట్టి అదేమైంది? మళ్ళీ ఆటోమేటిక్ గా మళ్ళీ అది కిందికి రావాల్సిందే. తన్ను తాను హెచ్చించుకున్న వాడు తన్ను తాను తగ్గించుకుంటాడు. తన్ను తాను తగ్గించుకున్న వాడు ఈ బాల్ను పైకి ఇసిరేయకుండా కిందికి ఇసిరేసాను అనుకో, కిందికి బండకేసి కొట్టాను అనుకో, ఏం చేస్తుంది ఇది? పైకి లేస్తుంది. తన్ను తాను తగ్గించుకున్న వాడిని దేవుడు ఏం చేస్తాడంట? పైకి లేపుతాడంట. తన్ను తాను హెచ్చించుకున్న వాడిని దేవుడు తగ్గిస్తాడంట. కాబట్టి మీకే చాయిస్, హెచ్చించుకుంటారో తగ్గించుకుంటారు. భర్త ఒక మాట అంటే ఏం చేయాలి? తగ్గించుకోవాలి. నువ్వెంత అంటే నేనెంత అని పండ్లు కొరకడం కాదు. ఇది తగ్గించుకోవడమా? ఇది తగ్గించుకోవడమా అన్నా? సరేలే, రెండు చీరలు ఎందుకు? డబ్బులు లేవు, ఒక చీర కొనుక్కో. నా మాటిను అంటే తగ్గించుకుంటేదా? నా దగ్గరకు వచ్చేసరికి నీకు అప్పులు గుర్తొచ్చినాయా?
నాకు చీర కొనిచ్చేసరికే నీకు ఇవన్నీ గుర్తుకొచ్చినాయా? ఎక్కడుంది తగ్గింపు జీవితం? నన్ను అస్సలు పుట్టింటికి పంపించావు, కొట్లాడతావు, గలగల చేస్తావు, గలిబిలి చేస్తావు, బట్టలు ఉతుకవు, అన్నం తినవు, పిల్లలను చంపేస్తావు. ఎక్కడుంది తగ్గింపు జీవితం మనలో? మనం ఎక్కడ యేసుప్రభు సిలువను మోస్తున్నాం? యేసుప్రభు యొక్క మాటల ప్రకారం ఎక్కడ మనం నడుస్తున్నాం? దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఎవడు నా కుమారుడు నా మాట ప్రకారం విన్నవాడే నేను ఎలా ఫాలో అయ్యానో వాడు నన్ను కూడా ఫాలో అవుతాడో వాడే నా కుమారుడు, వాడే నిత్య జీవం గలవాడు, వాడినే నేను వారే నా కుమార్తెలు. నేను ఎలా తగ్గించుకున్నానో మీరు కూడా అలా తగ్గించుకోవాలి. నేను ఎలా క్షమించానో మీరు కూడా అలా క్షమించాలి. కాబట్టి యేసు ప్రభు ఈ మొదటి మాటలో వారిని క్షమించాడు. ప్రియులైన దేవుని బిడ్డలారా, ఆ క్షమగుణం తాను తన కొండ మీద ప్రసంగంలో చెప్పాడు, తర్వాత తన శిష్యులకు ప్రార్థన నేర్పుతున్నప్పుడు కూడా చెప్పాడు, మా శత్రువులను మేము క్షమించాలి, మా అపరాధములను మీరు క్షమించినట్లు మేము మా శత్రువులను క్షమిస్తామయ్యా, మా పాపములను క్షమించినట్లు మా అపరాధములను క్షమించినట్లు మా శత్రువులను క్షమించండి అని శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. ఏం ప్రార్థన నేర్పించాడు? శత్రువులను క్షమించమని, శత్రుల కోసం ప్రార్థన చేయమని చెప్పాడు. కాబట్టి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మీరు దేవుని పిల్లలైతే ఖచ్చితంగా మీరందరూ కూడా శత్రువులను ఏం చేయాలి? క్షమించాలి. ఇప్పుడు అందరు ఒక్కసారి మీ అందరి గుండెల్లో శత్రువులు ఉన్నారు. ఎవరు? మిమ్మల్ని తిట్టిన వాళ్ళు కావచ్చు, మీ అక్క చెల్లెలు కావచ్చు, మిమ్మల్ని హింసిస్తున్న వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని బాధ పెడుతున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఎవరో మీ గుండెల్లో అలాగే పెట్టుకున్నారు. వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయట్లేదు. వాళ్ళకి ఎప్పుడప్పుడు కీడు జరుగుతుందని ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్ళ కోసం ఇప్పుడు మీరు ప్రార్థన చేయాలి. ప్లీజ్ స్టాండ్ అప్ ఎవ్రీవన్, అందరు లేచి నిలబడి, లేచి నిలబడి మీ శత్రువుల కోసం ఇప్పుడు ప్రార్థన చేయాలి. ప్రతి మాటకు లేచి ప్రార్థన చేయాలి. మీరు ఇంకా నా హృదయంలో ఆ శత్రువు ఉన్నాడు, తిట్టిన వాళ్ళు, నన్ను కొట్టిన వాళ్ళు, నన్ను నిందించిన వాళ్ళను క్షమించమని ఈరోజు నీ దాసుని ద్వారా వాక్యంతో నాతో మాట్లాడా. ఆ సిలువలో నీవు నిన్ను కొట్టిన వారిని క్షమించావు తండ్రి. వీరేమి చేస్తున్నారో వీరెరగరు, కనుక వీరిని క్షమించమని నువ్వు ప్రార్థించినట్లు, ఇదిగో నా శత్రువులను నేను కూడా క్షమిస్తున్నానని ఒక్కసారి ప్రార్థన చేయి. యేసు సిలువలో వేలాడుతున్న ఆ రక్తధారల వైపు చూసి ప్రార్థన చేయి. మా శత్రువుల కోసం నేను ప్రార్థన చేస్తున్నానని చెయ్యి, ఇష్టపూర్వకంగా చెయ్యి. అయ్యా, నేను ఎవరినైనా తిట్టానేమో, ఎవరైనా నన్ను తిట్టారేమో, ఎవరైనా నన్ను నిందించారేమో, ఆ హృదయంలో ఏ శత్రువైతే నేను ఎంచుకున్నానో ఆ వ్యక్తి కోసం ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ వ్యక్తిని ఇప్పుడే నేను క్షమిస్తున్నాను. నా తండ్రి, నువ్వు నాకు నేర్పిన నీ సిలువ, నీ సిలువ, నా సిలువ నువ్వెత్తుకున్నావు. ఈ రోజు ఆ సిలువ ఎత్తుకుంటాను. మొదటి మెట్టు నేను నా శత్రువులను క్షమిస్తాను. ప్రమాణం చేయి.